నిర్మల్ జిల్లా బేల్తరోడాకు చెందిన దుర్గా అనే బాలిక తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయ్యింది. అయితే తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక దాతల కోసం ఎదురు చూస్తుంది. పలువురు దాతలు ఆర్థిక సహాయం అందించారు. సమాచారం తెలుసుకున్న కలెక్టర్ అభిలాష అభినవ్ వీడియో కాల్లో బాలికకు మాట్లాడారు. ఇక అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడొద్దని హామీ ఇచ్చారు. తహసీల్దార్ అంగన్వాడీ ఉపాధ్యాయులను పంపించి వసతులు కల్పించారు. మీ ఆరోగ్యం ఓకేనా అమ్మా? సరే దుర్గా, మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఉన్నారు? చుట్టవాళ్ళు ఎవరు లేరు మీకు? బాబా పెద్దమ్మ ఉంది. ఓకే, పెద్దమ్మ అంటా చేసి మీకు ఫుడ్ ఇచ్చారా? ఓకే సరే, జాగ్రత్తగా. అండ్ మీరు ధైర్యంగా ఉండాలి, ఏం బాధపడకండి అమ్మా, మన అందరూ మీతో పాటు ఉన్నాము. ఏది ఉంటేనే మనకి చెప్పండి. అదే సార్ వచ్చారు కదా, వాళ్ళు ఉంటారు, ఒక టీచర్ కి కూడా పంపిస్తాం. మీకు ఒక స్కూల్ తీసుకపోతున్నారు, అక్కడ మీలాంటి చాలా మంది ఉంటారు. సరేనా? మంచిగా చదవాలి, మంచిగా తినాలి. తినండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకేనా అమ్మా? సరే దుర్గా, మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఉన్నారు? చుట్టవాళ్ళు ఎవరు లేరు మీకు? బాబా పెద్దమ్మ ఉంది. ఓకే, పెద్దమ్మ అంటా చేసి మీకు ఫుడ్ ఇచ్చారా? ఓకే సరే, జాగ్రత్తగా. అండ్ మీరు ధైర్యంగా ఉండాలి, ఏం బాధపడకండి అమ్మా, మన అందరూ మీతో పాటు ఉన్నాము. ఏది ఉంటేనే మనకి చెప్పండి. అదే సార్ వచ్చారు కదా, వాళ్ళు ఉంటారు, ఒక టీచర్ కి కూడా పంపిస్తాం. మీకు ఒక స్కూల్ తీసుకపోతున్నారు, అక్కడ మీలాంటి చాలా మంది ఉంటారు. సరేనా? మంచిగా చదవాలి, మంచిగా తినాలి. తినండి. ఇప్పుడు మీ ఆరోగ్యం ఓకేనా అమ్మా? సరే దుర్గా, మీ కుటుంబంలో ఇంకా ఎవరు ఉన్నారు? చుట్టవాళ్ళు ఎవరు లేరు మీకు? బాబా పెద్దమ్మ ఉంది.